హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ బాబా బ్లెస్సింగ్స్ అందరికీ కూడా ఉండాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను బాబా టెంపుల్కి వచ్చాను. ఇది తమ్మర్లో ఉంది. తమ్మర్లో మా చిన్నమ్మాయి వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ గుడికైతే నేను విజిట్ చేస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను బాబా వ్రతం చేసుకున్న ముడుపు షిరిడీలో బాబాకి ఇవ్వాల్సింది, తమ్మర్లో ఈ గుడిలో ఇస్తున్నాను. అందరూ షిరిడీ వెళ్ళాలంటే బాబా అనుగ్రహం ఉండాలి, వెళ్ళాల్సిన టైం రావాలి అంటుంటే ఏంటో అనుకున్నా కానీ అది నా వరకు వచ్చేసరికి అర్థమైంది, నిజంగానే షిరిడీ వెళ్ళాలంటే బాబా అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి, ఆ టైం కూడా ఖచ్చితంగా రావాలి. ఐ హోప్ నేను నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడైనా షిరిడీ వెళ్ళాల్సిన టైం వస్తుందని అనుకుంటున్నా. బాబా వ్రతం చేసుకునే ప్రతిసారి కోరికలు అయితే నెరవేరుతున్నాయి కానీ ఆ ముడుపు అనేది నేను షిరిడీ వరకు తీసుకెళ్ళలేకపోతున్నాను అనమాట. నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా నాకు ఆ బాబా అనుగ్రహం దక్కాలని అనుకుంటున్నా. అండ్ నాతో పాటు మీ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఉండాలనుకుంటున్నానండి. అండ్ ఇంకా ఇక్కడ బాబాకి అభిషేకం చేసిన వాటర్ అలా తల మీద చల్లుకుంటే మంచిది అంటారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఆవు పాలు తీర్థం. అండ్ ఇంకా బాబా గుడి నుంచి చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ కొంచెం సేపు కూర్చొని ఇంకా లాస్ట్కి వెళ్ళేటప్పుడు చెట్టుకి కొన్ని జామకాయలు కనిపిస్తే అవి కోసి ఇవ్వమని అడిగాను మా చిన్నమ్మాయిని. ఇంకా అవి కోసుకొని ఇంటికైతే నేను బయలుదేరిపోయానండి. ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం సేపు నిద్రపోయా. నాతో పాటు నిష్విక కూడా నిద్రపోయింది. అండ్ ఇంకా ఈవినింగ్ లేచామన్నమాట. నిష్వికకి నిద్ర లేచిన తర్వాత కొంచెం సేపు అలా ఎత్తుకొని తిప్పాలి, అప్పుడే తన స్లీపీనెస్ అదంతా పోయి మంచిగా ఆడుకుంటుంది అనమాట. అండ్ ఇంకా తనని మమ్మీ దగ్గర ఉంచేసి నైట్ నేను డాడీ అయితే పికిల్ ప్యాకింగ్కి వెళ్ళామండి. ఆల్మోస్ట్ లగేజ్ అంతా వేరేది ప్యాకింగ్ అయిపోయింది, ఎక్సెప్ట్ పికిల్స్ ఇవే ఉండిపోయాయి అన్నమాట. సో ఇవైతే ప్యాకింగ్ చేయించుకొని రావాలి కాబట్టి ఇంకా నేను డాడీ వెళ్ళాం బయటికి. అండ్ ఇంతకు ముందైతే అన్ని చోట్ల ఉండేవి కావండి ఇవి పికిల్ ప్యాకింగ్వి, ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్లో ఆ ప్యాకింగ్ మెషిన్ పెడుతున్నారు. సో ఈజీ అయిపోయింది. ఇంతకుముందు అయితే ఎక్కడికో కొంచెం దూరం వెళ్ళేసి ప్యాకింగ్ చేయించుకొని రావాల్సి వచ్చేది. ఇప్పుడు హ్యాపీగా మా ఇంటి దగ్గరే ఒక సూపర్ మార్కెట్లో ఆ ప్యాకింగ్ మెషిన్ అనేది పెట్టారు. అది వచ్చేసి శ్రీ రామకృష్ణ సూపర్ మార్కెట్ అనమాట. అండ్ అది మేము ఉండే ఏరియాలోనే పెద్ద సూపర్ మార్కెట్, అన్నీ దొరుకుతాయి అన్నమాట అక్కడ. ఇంకా మాకు ఇప్పుడైతే ఆ రోజైతే మేమున్న బిజినెస్లో ఆ సూపర్ మార్కెట్ మాకు మంచి హ్యాపీ హెల్ప్ అయిందనమాట. అంటే వెంటనే వెళ్ళాము, చేయించుకొని వచ్చేసాము. సో ఇంకా ఇక్కడ నేను కొన్ని అక్కడ మాకు దొరకనివి ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇక్కడ సూపర్ మార్కెట్లో. లైక్ అక్కడ మాకు చక్ర గోల్డ్ టీ పౌడర్ దొరకదు, సో అది అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ మసాలా, ఇవి ఫ్రైడ్ రైస్ మసాలాస్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. అక్కడ దొరుకుతాయి కానీ అవి అంత టేస్టీ అనిపించవు, సో ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా ప్యాకింగ్ అయితే తను స్టార్ట్ చేసేసింది. సో ఇది వచ్చేసి చికెన్ పికిల్ అనమాట. నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా మమ్మీ చికెన్ పికిల్ పెట్టింది చాలా యమ్మీగా ఉందని చెప్పేసి, అది ఇదే. ఇదేమో జింజర్ గార్లిక్ పేస్ట్, అక్కడ దొరకవా అంటే దొరుకుతాయండి విడిగా. జింజర్ దొరుకుతుంది, గార్లిక్ కూడా దొరుకుతుంది, కానీ పేస్ట్ చేసుకునే టైం ఉండదు కాబట్టి ఎలాగో నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను కాబట్టి తీసుకెళ్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెయ్యి, ప్యూర్ నెయ్యి అండి, మా ఇంట్లో మా గేదెల పాలతో వచ్చిన నెయ్యి. నిస్వికాన్ తీసుకెళ్తున్నాను కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా గీ ఉండాలి, సో నెయ్యి తీసుకెళ్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి అందరికీ నచ్చే మ్యాంగో పికిల్. మ్యాంగో పికిల్లో మా మమ్మీ స్పెషలిస్ట్ అండి అని నేను చెప్పుకుంటున్నాను అనమాట. చాలా బాగా పెడుతుంది పికిల్స్, సో ఇక్కడ నుంచి మ్యాంగో పికిల్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫిష్ పికిల్ అనమాట. అది డైరెక్ట్గా ఒక కవర్లో ప్యాక్ చేస్తే అవి ముళ్ళులు ఉంటాయి కదా, అవి ఏమైనా గుచ్చుకొని ఆయిల్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తను ఒక స్పెషల్ ప్యాకింగ్ లాగా చేసిందనమాట దాన్ని. ఇంకా అన్ని ప్యాకింగ్ అయితే అయిపోయాయన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇవి కూడా బ్యాగ్లో మొత్తం సర్దేసుకొని నీట్గా మళ్ళీ ఒకసారి ఫైనల్గా వెయిట్ చెక్ చేసుకోవాలి బ్యాగ్స్. నాకు తెలుసు ఖచ్చితంగా ఒక 1 or 2 kgs ప్రతి బ్యాగ్లో ఎక్కువే ఉండుంటుంది, అడ్జస్ట్ చేయాలండి. కానీ ఏవి తీయాలనిపించదు ఎందుకంటే ఒకసారి మనం అక్కడికి వెళ్ళిపోతే మనకు ఏమైనా మళ్ళీ కావాలనిపిస్తే మళ్ళీ వచ్చి తీసుకోలేము కాబట్టి అన్నీ పెట్టేసుకోవాలనిపిస్తుంది, వెయిట్ ఏమో సరిపోదు. ఇది ఒక్కటే ప్రాబ్లం అండి వేరే కంట్రీస్కి జర్నీలో వచ్చే ప్రాబ్లం. అండ్
ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇది ఇంకా నేను వెళ్ళాల్సిన రోజు మార్నింగ్ అండి. నిష్విక అయితే ఇంకా లేవలేదు. అది లేస్తే మమ్మల్ని ఏ పని చేసుకోనివ్వదు, సర్దుకోవాల్సినవి కూడా సర్దుకోనివ్వదు. కాబట్టి అన్నీ అయిపోయాక లేపుదామని చెప్పి దాన్ని అట్లనే పడుకొనిచ్చాము. ఈ టాయ్ తెచ్చుకుందండి నిష్విక వచ్చేటప్పుడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోగొట్టేసింది టాయ్ని. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అబౌట్ టు గో అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్లో బయలుదేరిపోతాం ఇక్కడ. అండ్ ఇంకా అన్ని దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి నిష్వికతో కూడా కొట్టించేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. కానీ నాకు లోపల ఒక టెన్షన్ అండి, నిష్విక నాతో పాటు ఎయిర్పోర్ట్లో వస్తుందా, మా మమ్మీ కోసం ఏడుస్తుందా, అండ్ ఒకవేళ నేను తీసుకెళ్తే అక్కడ సెట్ అవుతుందా అని ఇవన్నీ టెన్షన్స్ అనమాట. చూద్దాం ఏమవుతుందో. అంటే తనైతే నాతో ఉంటుంది, నేను మదర్ అని తెలుసు, కానీ అక్కడ బాగా అలవాటైంది కాబట్టి అక్కడ మమ్మీ డాడీ అమ్మమ్మ ఇంకా అప్పుడప్పుడు అత్తయ్య వాళ్ళు మా చిన్నమ్మాయి వాళ్ళు వెళ్తున్నారు. ఇంతమంది మనుషుల్లో ఉండి ఒకేసారి అక్కడికి వెళ్ళాక ఓన్లీ నేను రాజేశే కనిపిస్తాం కదా. అండ్ అక్కడ ఇంట్లో కూడా బయటికి వెళ్ళడం ఆడుకోవడం ఇదంతా ఉండదు, ఇంట్లోనే ఉండాలి కాబట్టి తను హ్యాబిటేట్ అవుతుందా అలవాటు అవుతుందా. అలవాటు అయ్యి మంచిగా ఉండే వరకు నాకు టెన్షనే, ఇక్కడ వీళ్ళకు టెన్షనే. సో ఇంక ఇవన్నీ ఈ భయము ఈ ఎమోషన్స్ అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పటికి వస్తానో తెలియదు అన్నీ, ఇదంతా మో చాలా హార్డ్ మూమెంట్ అండి వెళ్ళిపోవడము. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ డే అయిపోయిన తర్వాత అక్కడ రాజేష్ ఉంటాడు కాబట్టి ఇంకా ఇదంతా మర్చిపోతాము. కానీ వెళ్ళే మూమెంట్ మాత్రం చాలా హార్డ్ మూమెంట్. ఎవరికైనా సరే వేరే దగ్గర దగ్గర ఊర్లో ఉన్నా కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది, వేరే కంట్రీ వెళ్తున్నా కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఇవన్నీ ఓవర్కమ్ చేయగలుగుతాం అనిపిస్తుంది. ఎనీవేస్ హ్యాపీ జర్నీ టు మీ. మా ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా దేవుడికి దండం పెట్టుకొని కొంచెం సేపు కూర్చొని అక్కడ నుంచి ఇంకా బయలుదేరుతామండి అందరము. అత్తయ్య వస్తున్నారు ఈరోజు మాతో, అండ్ అందరం కలిసి హైదరాబాద్లో మా మేనమామ వాళ్ళు ఉంటారనమాట, మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసి కొంచెం సేపు ఉండి ఈవినింగ్ 5కి బయలుదేరి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. ఇక్కడ వచ్చేసి 4 generations ఫోటో తీసుకుందాం అనుకున్నాము, కానీ నిష్విక సరిగా కూర్చోలేదు, సపోర్ట్ చేయలేదు. ఎనీవేస్ ఒక పిక్చర్ అయితే నేను కలెక్ట్ చేయగలిగాను. అది వచ్చేసి అమ్మమ్మ, అమ్మమ్మ డాటర్ మమ్మీ, మమ్మీ డాటర్ నేను, నా డాటర్ నిష్విక. సో ఆ పిక్కకు నాకు ఒక మెమరీలా ఉండిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అందరితో నిష్విక, మమ్మీ డాడీతో అత్తయ్య మామయ్యతో చిన్నమ్మాయి చిన్నాన్నతో అండ్ అమ్మమ్మతో, అమ్మమ్మకి నాకు అండ్ అందరి ఫ్యామిలీ ఫోటో అనమాట. సో ఈ ఫొటోస్ అయితే నా మెమరీస్ ఈసారి నేను ఇండియా వెళ్ళినప్పుడువి. అండ్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్ చూపించేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? అవునండి, నేను ఇంట్లో కొంచెమే ఛార్జింగ్ ఉండింది మొబైల్లో, పవర్ బ్యాంక్ ఉంది కదా ఛార్జ్ చేసుకోవచ్చు ఫోన్ అనుకున్న, కానీ సడన్గా ఎందుకో నా కేబుల్ వర్క్ చేయలేదండి. సో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఫ్లైట్లో నా పక్కన సీట్ ఆవిడ దగ్గర కేబుల్ తీసుకొని మరీ ఛార్జింగ్ పెట్టుకున్నాను మొబైల్కి. అది కూడా నేను అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత రాజేష్కి కాల్ చేయడం కోసం అని చెప్పేసి. అండ్ ఇంకా ఆ కొంచెం ఛార్జింగ్తోనే నేను ఇదంతా షూట్ చేశాను. నిష్విక అని ఆడుకుంటుంది మంచిగా, మధ్యలో నిద్రపోయి లేచింది అప్పుడే. నన్ను అసలు కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదండి, ఎంత చక్కగా మమ్మీ మమ్మీ అనుకుంటూ నాతో వచ్చేసిందో. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ తను ఇంకా యూకే వెళ్ళిన తర్వాత కూడా ఇంతే చక్కగా అడ్జస్ట్ అయిపోయి అక్కడ వెదర్కి అదంతా కూడా అడ్జస్ట్ అయిపోయి ఇంత హ్యాపీగా ఆడుకుంటే మేమందరం హ్యాపీ అండి. ఇప్పుడు అందరి టెన్షన్ నిష్విక గురించి, అక్కడికి వెళ్ళాక ఇంతమంది కనిపించకపోతే అది ఎలా ఫేస్ చేస్తుందో అది ఎలా ఉంటుందో అని చెప్పి. నాకు తెలుసు ఖచ్చితంగా మా మమ్మీని అయితే అడుగుతుంది, బట్ ఇంకా వీడియో కాల్లో చూపించడం తప్ప నేనేం చేయలేను కదా. ఓకే, కొన్ని డేస్ అలా పాస్ అవుతూ ఉంటే అలవాటైపోతుంది తనకి కూడా. ఇంకా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాజేష్ పండు ఇద్దరు వచ్చారనమాట. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నేను ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఏం షూట్ చేయలేదండి. ఎనీవేస్ మా ఫ్యామిలీ, మా చిన్న ఫ్యామిలీ రీయూనియన్ అయిందండి, నేను రాజేష్ నిష్విక. నౌ వి ఆర్ సో హ్యాపీ. ఈ మూమెంట్ కోసం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామన్నమాట, ఇప్పుడు వచ్చింది ఆ మూమెంట్. అండ్ ఫైనలీ నేనైతే యూకే వచ్చేసాను, అండ్ ఇప్పటి నుంచి నా వ్లాగ్స్ అన్నీ యూకే వ్లాగ్స్ మీకు నేను చూపించబోతున్నాను. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో.
అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.